వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. టీఎస్ఎంసీ సంబంధించి మల్లారెడ్డి క్యాంపస్ మెయిన్ క్యాంపస్ కోసం మనం కాలేజ్ డీటెయిల్స్ కోసం మాట్లాడదాం. సో కాలేజ్ ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, సో ఫీజ్ ఎంత, అడ్రస్, అవన్నీ మాట్లాడదాం. ఇది మెయిన్ క్యాంపస్. సో ఇది మాట్లాడే ముందు ప్లేస్మెంట్స్ కోసం కూడా మాట్లాడదాం. సో మాట్లాడే ముందు మనము కటాఫ్స్ ఈసారి సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ తీసాను, దానికి సంబంధించిన లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను స్టూడెంట్స్. సెకండ్ ఫేజ్లో ఎంత కటాఫ్స్ అయ్యో మీకు చూపిస్తాను, చూడండి. సో మల్లారెడ్డి ఎంఆర్ఈసీ మెయిన్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కటాఫ్స్ చూసుకోండి స్టూడెంట్స్. సో ఇది సెకండ్ ఫేజ్ వచ్చిన కటాఫ్స్. దీని తర్వాత నేను కాలేజ్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో మీకు కాలేజ్లో ఎందుకు సీట్ రావట్లేదు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ తక్కువ పెడుతున్నారు, మీ ర్యాంక్ తగ్గట్టు పెట్టట్లేదు. సో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకుందాం, సో ఆ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకోండి, దాంతోపాటు వేరే కాలేజ్కి పెట్టుకోవాలి. సో అంతేకాని కొన్ని కాలేజ్ పెట్టుకుంటే మాత్రం సీట్ రాదు. సో చాలామంది థర్డ్ కౌన్సిలింగ్ కూడా సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేసిన మిస్టేక్ సెకండ్ కౌన్సిలింగ్ అదే చేస్తారు, థర్డ్ కౌన్సిలింగ్ కూడా అదే మిస్టేక్స్ చేసి సీట్ అని కోల్పోతారు. సో జాగ్రత్త, సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ ఫేజ్ పోల్చుకొని సెకండ్ ఫేజ్ కటాఫ్స్ పెరుగుతాయి, సెకండ్ ఫేజ్ పోల్చుకొని థర్డ్ ఫేజ్ కటాఫ్స్ పెరుగుతాయి. ఫస్ట్ ఫేజ్ కటాఫ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను స్టూడెంట్స్, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. సో దాదాపుగా 185 స్టూడెంట్స్ వరకు ఈ కాలేజ్లో అడ్మిషన్తో వచ్చింది. 183 స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్తో వచ్చింది స్టూడెంట్స్. సో ఈ కాలేజ్ కోసం డీటెయిల్స్ ఫుల్గా మాట్లాడదాం. కోట వచ్చేసి ఎంఆర్ఈసీ, ఇది మెయిన్ క్యాంపస్. ఎంఆర్ఈసీ అనేది మెయిన్ క్యాంపస్. సో మెయిన్ క్యాంపస్ వస్తే మంచిదే. సో కోయిడ్ తెలుసు మీకు, సిఓఈడి కోయిడ్. సో ఇది రీజన్ వచ్చేసి ఓయూ, ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ అన్ఎయిడెడ్, ఇది ఫోన్ నెంబర్ అయితే ఇదిగో చూడండి. సో మైనారిటీ స్టేటస్ ఉందా అంటే లేదు, నాట్ అవైలబుల్. సో హాస్టల్ ఉందా ఏముందో మనం మాట్లాడదాం. సో అడ్రస్ వచ్చేసి మైసమ్గూడ. సో మేడ్చల్ మండలంలోకి వస్తుంది ఇది. సో హాస్టల్ చూసుకోండి, బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ అయితే ఉంది. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఉంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2002 అండ్ F52 JNTUH. ఓకే, సో ఇది మేడ్చల్ లొకేషన్లో ఉంది. మెయిల్ చూసుకోండి, ఇది మెయిల్ MREC.2022 మెయిల్ ఇది. సో దీంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఫీజు కోసం మాట్లాడదాం. ఓకే, ఫీజు వచ్చేసి 103,000. సో ఫీజు బట్టే కాలేజ్ యొక్క లెవెల్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో కాలేజ్ మంచిది. ఓకే, ఫస్ట్ క్యాంపస్ చాలా మంచిది. ఓకే, సో మిగతా క్యాంపస్ కొంచెం అటుట్లో ఉన్నాయి కానీ ఫస్ట్ క్యాంపస్ చాలా మంచిది. సో దీంట్లో ఏఎం ఉంది, సివిల్ ఉంది, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఇలాగ ఈసీ. సో అన్ని ఇంచుమించు మైనింగ్ కూడా ఉంది స్టూడెంట్స్. సో ఇంటేక్ ఆఫ్ సీట్స్ ఎలా ఉన్నాయంటే సిఎస్సికి ఎక్కువ ఉన్నాయి, 185 సీట్స్ అయితే సిఎస్సికి ఉన్నాయి. అండ్ సిఎస్డి అండ్ సిఎస్సికి మాత్రానికి 139 ఉన్నాయి. అండ్ సిఎస్ఎం కూడా 138 అండ్ ఈసీ 138. ఇవి కన్వేయర్ కోటా సంబంధించినవి. అంటే ఒక 60 సీట్లు యావరేజ్గా వేసుకుంటే దాంట్లో 46 సీట్లు కన్వేయర్ కోటా వస్తాయి, మిగతావి ఎన్ఆర్ఐ అండ్ బి కేటగిరీ వస్తాయి, అంటే మేనేజ్మెంట్ కోటలోకి వస్తుంది. ఓకే, ప్లేస్మెంట్స్ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. సో జాబ్స్ కూడా మంచి ప్యాకేజెసే ఉన్నాయి. సో తక్కువలో ప్యాకేజెస్ 6 lakhs తక్కువ ప్యాకేజెస్. సో ఎక్కువ అంటే చాలా 25-30 lakhs కూడా సో ప్యాకేజ్ ఉన్నాయి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.